ఎలా జరిగింది ఏంట్రా? పాపం అమ్మాయి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏంటో మా అమ్మ, 4 రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది. అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే. ఇంత చిన్న వయసులోనే దేవుడు అమ్మాయికి అన్యాయం చేశాడు. నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడనిపిస్తుంది. అదేంటి? అవును మా అమ్మ, నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది. నిజమే, మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు, దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడంటారు. రా టిఫిన్ తిను. వద్దులే. అదేంట్రా? ఆకలి లేదు. అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకో. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. Yes, I have, sir. Good morning, sir. Good morning. Sir, I want to know about the Voltas company, other details. Just a moment. Yes, sir. Who is she? Oh, she's my... Fiancé? No, my friend. She's looking beautiful. హలో, హాయ్ విలియమ్స్, సారీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే, విల్ బి టుమారో. ఓకే, ఏంటి నన్నా, వీకెండ్లో అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా డల్గా కూర్చుంటే ఎలా? ఏంటి మా అమ్మాయిది, ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచన లే. కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా? ఎలాగైనా తనకు నచ్చ చెప్పి పెళ్లి చేస్తారు. రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? చేసుకోవచ్చు, కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా. అప్పుడు తను ఆల్రెడీ లవ్లో ఉంది కాబట్టి, తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు. ఇప్పుడు ఆ మనిషి లేడుగా. మా అమ్మ, నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చ చెప్పి తనకి పెళ్లి చేయొచ్చు, కానీ ఆ చేసుకున్నవాడు రాధని సరిగా అర్థం చేసుకోకపోతే, గతం తెలిసి అనుమానిస్తే. ప్రేమికురాలిగా ఓడిపోయింది, భార్యగా ఓడిపోకూడదు. తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది. ఏమంటావు? ఎంత పెద్దోడు అయిపోయావు నాన్న. ప్రతి మగాడు నీలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నీళ్లు పెట్టదు. కానీ అమ్మాయి నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని నేను ఒప్పిస్తాను. ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి కప్పుకునేలా చేస్తాను. నేను మళ్ళీ ఆ ఊరెళ్తాను. ఒకప్పుడు మా నాన్న నాంత పెద్దోడేం కాదు, కానీ చేయకూడని పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే దాగుడు పేకాటలాంటివా? చచ్చా, అవేం కాదు. మరి ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేయకూడని పని అదే బెదరో. అప్పుడు నాకు 5 ఏళ్ళు, మాకు 10 ఎకరాలు పొలం ఉండేది. వర్షాలు పడక, పండిన పంటలు క్రేయట్లేక 4 ఏళ్ళు బాగా నష్టం వచ్చి అప్పులు పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక బతకటానికి వేరే దారి లేక అమ్మ నాన్న పురుగుల మంది తాగేశారు. నా కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న. అమ్మకు నేను అంటే ఇష్టం కాబోలు, పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాట కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవడంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని. సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు. నా ఆకలి బాధను అర్థం చేసుకుని వయసు లేకపోయినా మనసుంది. తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది. అలాగే అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది. అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికొస్తుండేవారు. అమ్మాయి గారు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు. ఏదున్న తరమని నాకు పెడుతుండేవారు.
అమ్మాయి గారి ఆదరణ అందరితో ఆగిపోలేదు. మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకు లోటు లేకుండా పోయింది. అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు.